మేము చక్కగా భోగి రోజున భోగి మంటలు వేసుకున్నాము. ముందు రోజు నైటే మేము దానికి కావాల్సినవన్నీ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసేసి దానికి కావాల్సినటువంటి చెక్కలు అన్నీ పేర్చి పెట్టేశారనమాట. తెల్లవారుజామున 5:30కి లేచేసి అందరం వచ్చేసి ఇంకా భోగి మంటలు వేసుకొని అందరం గ్యాదర్ అయ్యాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాము సంక్రాంతి. ఈసారి ఊరు వెళ్ళడం మిస్ అయింది. యాక్చువల్గా మా పాపకి చిన్న ఫ్యాక్స్ రావడం వల్ల ఊరు వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడే హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఊర్లో అయితే చక్కగా ఆరు బయట చాలా ప్లేస్ ఉంటుంది. పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసి కలర్స్ వేసేసి మనం చక్కగా గొబ్బెమ్మలు పెట్టేసి అందులో కందికాయలు ఇంకా ఆకుకూరలు అన్నీ పెట్టేసి పూజ చేసి పసుపు కుంకుమ చల్లి చక్కగా మనం అగరొత్తులు వెలిగించి పూజ చేసుకుంటాము. సంక్రాంతి ముందు రోజు అయితే మనం వేసే ముగ్గు ఏంటంటే రథం ఇంట్లోకి వేసుకుంటాము. ఇంట్లో ఉండేలాగా వేసుకుంటాము సంక్రాంతి రోజున. ఇంకా పాదాలు గాలిపటం అన్నీ రకరకాల బొమ్మలు వేసి పెడతాము. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలో చక్కగా రథం బయటికి వెళ్ళేలాగా వేసేసి అండ్ గొబ్బెమ్మలు ఇంకా అందులో పళ్ళు ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ రేగిపళ్ళు కందికాయలు అన్నీ పెట్టేసి పూలు చల్లేసి బంతిపూలు బాగా వస్తాయి కదా ఈ సీజన్లో, బంతిపూలు చల్లేసి చక్కగా మనం ఆరు బయట ముగ్గు పెట్టుకుంటాము. ఆ రథం అయితే ఎట్లా పోటీ పడి వేసేవాళ్ళం అంటే రథాలు చాలా పెద్ద పెద్ద రథాలు వేసేసి వాటికి మా రథం అక్కడ వరకు వెళ్ళాలని చెప్పేసి ఒక ముగ్గుతో ఒక లైన్ మనది ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఆ ఊరు చివరి దాకా రథం గీతలు గీసేవాళ్ళం అనమాట, లాక్కెళ్ళేలాగా తాడులాగా. అవి చాలా గుర్తొస్తున్నాయి. ఊర్లో అయితే డెఫినెట్గా ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నాం అలాగ ముగ్గులు. ఫ్రెండ్స్ అందరం చక్కగా సంక్రాంతికి గ్యాదర్ అవుతాము, వేసుకునేవాళ్ళము. బట్ ఈ ఇయర్ మేము మిస్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడే హైదరాబాద్లోనే ఉండేసి భోగి రోజున భోగి మంటలు వేసుకున్నాము. ఆ రోజు పూజ చేసుకొని పాయసం చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు ఎంజాయ్ చేసాము. తర్వాత రోజు సంక్రాంతి. సంక్రాంతి రోజు కూడా హ్యాపీగా మాకు అనుకోకుండా గంగిరెద్దుతో ఒక ఆయన వచ్చారు. చక్కగా ఆవు గోదేవి దర్శనం కూడా అయిపోయింది, గోమాత దర్శనం. అయితే చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో చక్కగా గంగిరెద్దును తీసుకొని ఊర్లో వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండే బట్టలు అవి వాటికి దానం చేసేసి ఇంకా కొత్త వడ్లు కానీ బియ్యం కానీ ఉంటాయి ఇంకా పప్పలు అవన్నీ వండుకున్నవి ఉంటే పెట్టేసేవాళ్ళము. హరిదాస్ కూడా వచ్చాడు, పాటలు పాడుకుంటా వస్తే ఆయనకు కూడా అలాగే పప్పలు అన్నీ పెట్టేవాళ్ళము. ఇంకా చాలామంది అందరం చిన్ననాటి ఫ్రెండ్స్ అందరం చక్కగా గ్యాదర్ అయిపోయి స్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకొని అందరం చక్కగా ఊరి దగ్గర ఉన్న గుడికి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చేసేవాళ్ళము. అలాంటి ఎన్నెన్నో చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చాయన్నమాట ఈ ఇయర్ మిస్ అవ్వడం వల్ల. ఇలాంటివన్నీ మేము భోగి మంటలు వేసుకుంటూ చక్కగా తలుచుకున్నాము అందరము, చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం అని చెప్పేసి. సో మేము ఇలా భోగి మంటల కార్యక్రమం జరుపుకున్నాము. చిన్నప్పుడు చక్కగా మనకి కందిచేలు బాగా ఉండేవి కదా, ఈ సీజన్లో కందిచేలు ఉండేవి, అందులో రేగి చెట్లు ఉండేవి. రేగిపళ్ళు బాగా ఫేమస్ కదా మనకి ఆ టైంలో, రేగిపళ్ళు తెచ్చుకొని చక్కగా భోగి పళ్ళని అట్లాగా భోగి పళ్ళ స్నానం అలా చేయించేవాళ్ళు కదా పిల్లలకి, భోగి పళ్ళు పోయడం అలాంటి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ఇయర్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి భోగి పళ్ళు పోసారు, అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇలా భోగి మంటల కార్యక్రమం మేము సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా చాలా విషయాలు గుర్తు చేసుకున్నాము. అలాగే ఇక్కడ మా భోగి మంటల కార్యక్రమం అయిపోయిన తర్వాత కాలనీలో అందరూ వేసుకున్నారు, అందరి దగ్గరికి వెళ్ళేసి ఫ్రెండ్స్ని పలకరించేసి విషెస్ చెప్పొచ్చేసాము. మేము ఈ విధంగా ఈ ఇయర్ హైదరాబాద్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము. సంక్రాంతి రోజు మేము చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకొని తిన్నాము. అండ్ కనుమ రోజు అయితే నాన్ వెజ్ తింటాం కదా, సో ఇంకా కనుమ రాలేదు, ఇది సంక్రాంతి రోజు అన్నమాట. భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.